ஹலோ ஃபுடீஸ், வெல்கம் டு விஸ் மை ஃபுட். இவாழ்த்தி ஸ்பெஷல் ஒன் ஆஃப் மை ஆல் டைம் ஃபேவரட் பிரேக்ஃபாஸ்ட் ரெசிபீஸ் ஆப்பம். ఆపం సరిగ్గా కుదరాలే కానీ ఒక్కొక్కరు డజన్ తక్కువ తినరు, అంత బాగుంటాయి. నే చేసేది కూడా అంత బెస్ట్గా వచ్చి తీరతాయి, 100% బెస్ట్గా. బయట క్రిస్పీగా, లోపల స్పంజీగా, వాహ్ అనిపించే అంత బాగుంటాయి. బోల్డ్ అన్ని టిప్స్తో ఉంది ఈ రెసిపీ, ఆఖరి దాకా చూడండి. బెస్ట్ ఆపంని ఎంజాయ్ చేయండి. లెట్ స్టార్ట్. బౌల్లో 2 కప్పుల దోశల బియ్యం తీసుకోండి, దీన్నే రేషన్ బియ్యం అని కూడా అంటారు. ఇందులోనే 1 కప్పు ఇడ్లీ బియ్యం, దీన్నే ఉప్పుడు బియ్యం అంటుంటారు కొందరు. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసి బాగా కడిగి కనీసం 5 గంటల పైన నాననివ్వాలి. 5 గంటల తర్వాత నీళ్ళన్నీ వార్చేసి మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా మాత్రమే వేసుకుంటూ మెత్తగా వెన్నలా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే 1/2 చిప్ప పచ్చి కొబ్బరి తురుము వేసి మెత్తగా బటర్లా గ్రైండ్ చేయాలి ఎక్కువసేపు అని గుర్తుంచుకోండి. పిండి ఎంత నిదానంగా గ్రైండ్ చేస్తే అంత బాగా వస్తాయి ఆపం. గ్రైండర్లో వేస్తే అసలు తిరిగే లేదు, అంత బాగా వస్తాయి. చూడండి, ఇంత సాఫ్ట్గా వెన్నలా గ్రైండ్ అవ్వాలి. గ్రైండ్ అయ్యాక ఇందులో 1 టేబుల్ స్పూన్ పంచదార, కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకోండి. ఆ తర్వాత 1/3 కప్ అంటే సుమారుగా 80 ml పచ్చి కొబ్బరిని గ్రైండ్ చేయగా వచ్చినటువంటి కొబ్బరి పాలు వేసి కాస్త పలుచన చేసుకోండి. అనుభవం ఉన్నవారు కొబ్బరి పాలు వేసుకుంటూ కూడా గ్రైండ్ చేసుకోవచ్చు, కానీ బ్యాలెన్స్డ్గా వేయాలి. కొత్తగా చేసేవారికి అనుభవం తక్కువ కాబట్టి నేను ఆఖరణ కలుపుతున్నాను కొబ్బరి పాలు. ఇలా కలుపుకున్న ఈ పిండిని కనీసం 16 గంటలైనా పులవనివ్వాలి, అప్పుడు చాలా బాగా పొంగుతుంది. చలి ప్రదేశాల్లో ఉండేవాళ్ళు 18 నుంచి 20 గంటల పాటు పులవనివ్వాల్సిందే ఈ పిండిని. నెక్స్ట్ డేకి చూడండి, పిండి ఇలా ఉంది. ఈ పిండిలో నుంచి నేను సగం తీసుకుంటున్నాను. ఇప్పుడు 1 గ్లాస్లో 1/2 టీ స్పూన్ వంట సోడా, 1/2 కప్పు తాగే సోడా వేసి బాగా కలపండి. అవును, మనం తాగేటువంటి మామూలు సోడానే. ఈ సోడా నీళ్ళని వేసి పిండిని పలుచన చేసుకోవాలి. ఎంత పలుచన చేయాలి అంటే, వేలు పిండిలో ముంచి పైకి లేపితే 1, 2, 3, 4, 5, 6, 7, 9, 10 అనేప్పుడు ఆఖరి బొట్టు వేలు నుండి జారాలి. అది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అంటే. ఆపం ఇలా వంట సోడా, తాగే సోడా వేసి చేస్తేనే నో ఫెయిల్ అట్ ఆల్, బెస్ట్ అంటే బెస్ట్గా వచ్చి తీరతాయి. ఆపం కోసం ఇలాంటి చట్టీలు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి, ఒకసారి ఆన్లైన్లో చూడండి. ఈ చట్టీ లేకపోయినా ఎలా చేయాలో కూడా చెప్తాను. నా దగ్గర ఈ చట్టీ ఉంది కాబట్టి వాడుతున్నాను. ఈ చట్టీని బాగా హీట్ చేయండి. హీట్ అయ్యాక ఓ పెద్ద గరిటెడు పిండి మధ్యలో పోసి చట్టీని ఓవైపు అంచుదాకా వంచి నెమ్మదిగా అంచుల వెంట పిండిని రోల్ చేసుకుంటూ ఎక్కడ మొదలెట్టామో అక్కడ ఒకేసారి తిప్పి ఆపాలి. 2-3 సార్లు అంచుల వెంట తిప్పనే కూడదు. మిగిలిన ఆ ఎక్సెస్ పిండి మధ్యకి జారి ముద్దగా చేరుతుంది. ఆ ముద్ద భలే రుచిగా ఉంటుందిలేండి. ఇలా ఓసారి తిప్పాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద స్టీమ్ కుక్ చేయండి. దీనికి నూనె లాంటివి వేయన అవసరం లేదు, స్టీమ్ మీదే కుక్ అవ్వాలి. 2-3 నిమిషాలకి చూడండి, కొన్ని 100,000 బుడగలతో ఎంత బాగుందో, సెంటర్లో ఎంత స్పంజీగా ఉందో చూడండి. దీన్ని ఇలా చేత్తో లాగానే వచ్చేస్తుంది. నేను మీకు చూపించడానికి ఇలా గరిటెతో లేపుతున్నాను. ఆపం ఎప్పుడైనా సరే ఇలా లేపి ఉంచితే అలా బుట్టలా నిలబడాలి, అది పర్ఫెక్ట్ ఆపం అంటే. నెక్స్ట్ ఆపం వేసేటప్పుడు నూనెతో ఓసారి తుడిచి సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయండి. ఒకవేళ మీ దగ్గర ఆపం చట్టి లేనట్లయితే ఎలా చేయాలో చెప్తున్నాను. మార్కెట్లో ఇలాంటి హార్డ్ యానడైజ్డ్ తాలింపుల చట్టీలు కూడా అవైలబుల్గా ఉన్నాయి, ఇవి కూడా చక్కగా పనిచేస్తాయి. ఈ తాలింపుల చట్టిని కాస్త గ్రీస్ చేసి కొద్దిగా పిండి వేసి సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయండి. ఈ హార్డ్ యానడైజ్డ్లో మొదటిది రాకపోయినా 2దో 3దో ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఇప్పుడైనా సరే చట్టీలో పోసిన పిండి చుయ్యమని అంటుకోవాలి. అలా అంటడం లేదు అంటే చట్టీ సరైన వేడి మీద లేదని గుర్తుంచుకోండి. ఈ క్రిస్పీ స్పంజీ ఆపంని పంచదార కలిపినటువంటి పల్చని కొబ్బరి పాలతో తింటుంటే స్వర్గమే, లేదా స్పైసీ నాన్ వెజ్ కుర్మాతో తింటుంటే వాహ్ అనాల్సిందే, వెజిటబుల్ స్ట్యూతో తింటుంటే ఫ్యాబులస్ ఫెంటాస్టిక్ అంటాను నేను. వెజిటబుల్ స్ట్యూ రెసిపీ కూడా నేను చేశాను, త్వరలో చెప్తాను. ప్రస్తుతానికి కొబ్బరి పాలతో ఎంజాయ్ చేయండి. ఈ రెసిపీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, 100% బెస్ట్గా వచ్చి తీరుతుందంతే, మస్ట్ ట్రై అంటాను నేను. మీరేమంటారు? మీరు తయారు చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఆ పిక్ని విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ పోస్ట్ చేయండి. బై ది వే, డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి విస్మై ఫుడ్ .com వెబ్సైట్ విజిట్ చేయటం అస్సలు మర్చిపోకండి.